హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఓఆర్టీవీ. సినిమా పరిశ్రమలో విజయాలే మాట్లాడతాయి, అవే భవిష్యత్తును కూడా తెలుపుతాయి. ఇందులో ఇసుమంత కూడా అనుమానం లేదు. ఓ నటుడు లేదా నటిలో ఎంతటి టాలెంట్ ఉన్నా సక్సెస్ లేకపోతే మాత్రం రేస్లో వెనుకబడిపోతారు. ఇది జగమెరిగిన సత్యం. అలాంటి హిట్లను వరుసపెట్టి తమ ఖాతాలో వేసుకునే తారలు కొందరుంటే, మరికొందరేమో సంవత్సరానికి ఒక విజయం అనే ఫార్ములాతో ముందుకెళ్తుంటారు. గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో మన టాప్ హీరోలు ఇలా సంవత్సరానికి ఒక సక్సెస్ అనే విషయంలో కంటిన్యూగా సక్సెస్ బాటలోనే వెళుతున్నారు. టాప్ హీరోయిన్లు కూడా వాళ్ళనే ఫాలో అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ తరంలోని కథానాయకులు కథానాయకుల కెరీర్ని రీసెంట్ టైమ్స్లో పరిశీలిస్తే హీరోలతో పూజా హెగ్డే, సమంత, రష్మిక, కీర్తి సురేష్లు మాత్రమే పోటీ పడుతున్నారు. ఇక ముందుగా హీరోల వెర్షన్లో వెళ్తే, ఇప్పుడు అత్యధిక సంఖ్యలో అభిమానులు కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభంలో ఏడాదికో హిట్ సూత్రాన్ని బాగా వంట పట్టించుకున్నాడు. 1996లో హీరోగా కెరీర్ ప్రారంభించిన పవన్ 1997 నుంచి 2001 వరకు అంటే 5 ఏళ్ల పాటు ఏడాదికో విజయాన్ని అందిపుచ్చుకున్నారు. 1997లో గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి ఇలా ప్రతి సంవత్సరం ఓ విజయాన్ని తన పద్దులో వేసుకున్నాడు పవన్. కానీ ఆ ఫార్ములాని తదనంతర 11 ఏళ్ల పాటు కొనసాగించలేకపోయాడు. అయితే మరలా ఈ మధ్య 2 ఏళ్ల పాటు వరుసగా విజయాలను చవి చూశాడు పవన్ స్టార్. 2012లో గబ్బర్ సింగ్, 2013లో అత్తారింటికి దారేదిలతో మళ్ళీ ఏడాదికో విజయం అనే మార్గంలోకి వచ్చిన పవన్ ప్రస్తుతం వకీల్ సాబ్ అనే సినిమాతో బుల్లెట్లా దూసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక బాలీవుడ్ సినిమాకు రీమేక్గా చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులు విపరీతమైన ఆశలు, అంచనాలే పెట్టుకుని ఉన్నారు. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే, పవన్ తర్వాత స్థానాన్ని తన సొంతం చేసుకున్న ఈ అగ్ర కథానాయకుడు కెరీర్ ప్రారంభంలో ఇలా ఏడాదికో సక్సెస్ని సొంతం చేసుకోలేకపోయినప్పటికీ 2011 నుంచి 2013 వరకు 3 ఏళ్ల పాటు కొనసాగించాడు. దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టులతో ఈ ఫార్ములాని సొంతం చేసుకున్నాడు ప్రిన్స్. ఆ తర్వాత వచ్చిన ఆగడు కాస్త నిరాశపరిచిన, ఆ తర్వాత వచ్చిన శ్రీమంతుడు, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే, కథానాయకుడిగా నట జీవితాన్ని ప్రారంభించిన కొత్తలో 3 ఏళ్ల పాటు సంవత్సరానికో సక్సెస్నే సొంతం చేసుకున్నాడు. 2001లో స్టూడెంట్ నెంబర్ 1, 2002లో ఆది, 2003లో సింహాద్రి ఇలా ఈ అంశంలో రాణించిన తారక్ తదనంతర కాలంలో మాత్రం వరుసపెట్టి 2 సంవత్సరాలలోనైనా ఈ ఫార్ములాని కంటిన్యూ చేయలేకపోయాడు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జయలోకుశ, అరవింద సమేత చిత్రాలతో విజయకేతనం ఎగరవేశారు. ఎన్టీఆర్ బాటలోనే అల్లు అర్జున్ సైతం కెరీర్ ప్రారంభంలో ఇలా 3 ఏళ్ల పాటు ఇయర్కో హిట్ని సొంతం చేసుకున్నాడు. 2003లో గంగోత్రి, 2004లో ఆర్య, 2005లో బన్నీలతో ఈ ఫార్ములాని టేస్ట్ చేసిన బన్నీ తదుపరి కాలంలో మాత్రం 3 ఏళ్ల పాటు వరుసపెట్టి విజయాలనైతే సొంతం చేసుకోలేకపోయాడు. అల్లు అర్జున్ నటించిన డీజే ఆశించినంత విజయం సాధించకపోయినా, ఇక ఆ తర్వాత వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దాంతో ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న పుష్ప చిత్రంపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. 6 నిమిషాల కోసం 6 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వచ్చిన వార్తలతో ఈసారి సుకుమార్ అల్లు అర్జున్పై ఏం మ్యాజిక్ చేస్తున్నాడో అంటూ ఇటు అభిమానులు అటు ట్రేడ్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే, మొదటి నుంచి ఏడాదికో హిట్ని తను కైవసం చేసుకుంటున్నాడని చెప్పుకోవచ్చు. 2012లో రచ్చ, 2013లో నాయక్, 2014లో ఎవడు అంటూ కంటిన్యూగా ఈ ఫార్ములాని కొనసాగిస్తూ వచ్చాడు చరణ్. రంగస్థలం లాంటి భారీ హిట్ తర్వాత వచ్చిన వినయ్ విధేయరామ కాస్త నిరాశపరిచిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRRపైనే అభిమానులు అటు ట్రేడ్ వర్గాలు ఆశలు పెట్టుకొని ఉన్నాయి. వీరందరి సంగతి ఇలా ఉంటే, యూత్ ఐకాన్గా పిలువబడుతున్న ప్రభాస్, బాహుబలి లాంటి భారీ హిట్ తర్వాత వచ్చిన సాహుకు డివైడ్ టాక్ వచ్చినా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 350 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి బాలీవుడ్లో కూడా మార్కెట్ ఓపెన్ చేశారు. ఇక పైన పేర్కొన్న హీరోల కంటే వయసులో కాస్తంత పెద్దవాడైన రవితేజ మాత్రం ఈ విషయంలో చాలా వెనుకబడ్డాడనే చెప్పుకోవాలి. 2001లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, 2002లో అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈడియట్ ఖడ్గం,
2003లో అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, 2004లో వెంకీ, 2005లో భద్ర, 2006లో విక్రమార్కుడు, 2007లో దుబాయ్ సీను, 2008లో కృష్ణ, 2009లో కిక్, 2010లో డాన్సీను, 2011లో మిరపకాయలతో రికార్డు స్థాయిలో 11 ఏళ్ల పాటు హీరోగా ఏడాదికో హిట్ ఫార్ములాని కొనసాగించాడు రవితేజ. కానీ ప్రస్తుతం అపజయాల బాటలో ఉన్నారు. త్వరలో రాబోయే క్రాక్ మాత్రం తిరిగి తనను పూర్వస్థితికి తీసుకువస్తుందని బలంగా నమ్ముతున్నారని తెలిసింది. మరి హీరోల సంగతి ఇలా ఉంటే అగ్ర కథానాయకులు కూడా మేమేమీ తక్కువ కాదంటూ హల్చల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందులో ముందు పేరు సమంతగా చెప్పుకోవచ్చు. సమంత రంగస్థలం, ఓ బేబీ, మజ్లీ, జాను తదితర చిత్రాలతో విజయపథంలో దూసుకుపోతుంది. ఇక పూజ హెగ్డే విషయానికి వస్తే, మొదట్లో అపజయాలను మూటగొట్టుకుని ఐరన్ లెగ్గా పేరు తెచ్చుకున్న పూజ హెగ్డే అరవింద సమేత నుంచి విజయ పరంపరను మొదలుపెట్టింది. ఇక ఆ తర్వాత వచ్చిన మహర్షి, అలవైకుంఠపురం చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలవడంతో సక్సెస్ఫుల్ హీరోయిన్గా నిలిచింది పూజ. ఇక రష్మిక విషయానికి వస్తే, గీత గోవిందం చిత్రంతో విజయ బాట పట్టిన రష్మిక ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్తో ఆశించినంత పేరు సంపాదించకపోయినా సరిలేరు నీకెవరు భీష్మ చిత్రాలతో అందనంత ఎత్తుకు వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తుంటే ప్రస్తుతం బడ్జెట్ పెరుగుతూ ఉండడంతో హీరోలు కథల మీద కూడా శ్రద్ధ పెట్టి మార్కెట్ను పెంచుకుంటున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఓఆర్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.